ومش شايفه روزي صرت الورد تجاز تبقى تجاز تبقى الحمد لله मन के भावों को जानने के लिए भी तथा पाए गए। मनुष्य का भाव तेलने भी थी मरियो लाभाल मन के भावों को जानने की विधि तथा फायदे मनुष्य का भावाल तेलने भी थी मरियो लाभाल सभी ज्योति यहाँ बैठे हैं सभी मन मनाभाव की स्थिति में सीख रहे इधर कुछ नगर अंदर मन मनाभाव स्थिति लोने स्थिति लो इन्हरा जो स्वयं मन मनाभाव की स्थिति में सीख रहे वो औरों के मन के भाव को जान सकते हैं एवरेते स्वयं मन मनाभाव स्थिति लो स्थिति ले इन्हरो వారు ఇతరుల మనస్సులో ఉన్న భావాలను తెలుసుకోగలరు. కోయి వ్యక్తి ఆకాశాన్ని ఆయనకు మన్ మనోభావకి స్థితిని స్థితి పోకర్ వస్తే మన్కి భావకు స్పష్ట సమస్య ఎవరైనా వ్యక్తిని ఎదురుగా వచ్చేటప్పుడు మన్ మనోభావ స్థితిలో స్థితిలై ఉంటూ మీరు మీ ఎదురుగా వచ్చిన ఆ వ్యక్తి యొక్క మనస్సులో ఉన్న భావాలను స్పష్టంగా మీరు అర్థం చేస్తారు. వారి యొక్క వ్యవహారము మాటల్లో రాకుండానే వ్యవహారంలో మరియు వారి యొక్క ముఖ కవళికలు ఉన్నాయి వారి భావాన్ని స్పష్టంగా అర్థం చేస్తున్నారు. క్యూంకి జబ్ మన్ మనోలోకి స్థితి సూక్ష్మ స్థితి బన్ జాతి సూక్ష్మ స్థితి సూక్ష్మ భావకు సమస్య. ఎందుకంటే ఎప్పుడైతే నీది మన్ మనోభవ స్థితి సూక్ష్మమైన స్థితి తయారైపోయిందో లోపల నుండి ఆ సూక్ష్మ స్థితి ఎటువంటిదంటే సూక్ష్మ స్థితి తయారవడం వల్ల ఎదుట వారి మనసులో ఉన్న సూక్ష్మ భావాలను అర్థం చేస్తుంది. ఏ ప్రాక్టీస్ అనుభవం ఆర్థిక జాతీయులు ఈ అభ్యాసం అనుభవంలోకి వస్తుందా మీకు అనుభవం అవుతుందా అలాగా అంటే ఎవరి భావం అయినా మాకు అర్థమైపోయేలాగా అలా అనిపిస్తుంది. ఫోన్ అడే క్యా కి హో లేకిన్ భావ్ కిస్కా క్యా హే ఉస్కో జాన్నే కా అభ్యాస మాటలు భలే ఎలా ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు మాటలు ఎలా ఉన్నా ఆ మాటలలో లోపల నుండి వారి భావన ఏంటుంది అనేది తెలుసుకునే అభ్యాసం చేస్తుంది. మనకి భావకు సమస్య జరిగింది రిజల్ట్ క్యా హోగి ఎప్పుడైతే ఎవరి మనసులో ఉన్న భావాన్నైనా మీరు అర్థం చేసుకుంటూ వెళ్తారో దాని రిజల్ట్ ఏముంటుంది ఎవరి మనసులో భావమైనా అర్థం చేసుకునే స్థితి మీలో వచ్చింది అంటే రిజల్ట్ అప్పుడేమొస్తుంది. సో ఏ ప్రాక్టీస్ అనుభవం అతి జాతి హరేకే మన్కి భావ కో సమజ్నే మన్కి జో చాహనా హై అత్వా ప్రాప్తి కి ఇచ్ఛా హై ఉస్కో వహీ మిలన్ సే మిల్నే సే ఉస్కో వహీ మిల్నే సే క్యా హోగా ప్రతి ఒక్కరి మనసులో ఉన్న భావాలు మనకు తెలుసుకుంటూ ఉంటే వారికి ఏం కావాలి అనేది మనకు తెలుస్తుంది కదా. అంటే ఏ ప్రాప్తికి ఇచ్చ ఉంది వారిలో అని తెలుస్తుంది కదా. తెలుసుకోవటం వల్ల వారి భావం మనకి వారి ఇచ్చ ఏంటనేది అదే ప్రాప్తి మన ద్వారా వాళ్ళకి లభించినప్పుడు ఏమవుతుంది రిజల్ట్ ఏమవుతుంది आप जो उनको बनाने चाहते हैं वो बन जाए मेरे वारे तैयार चेयर अला वो तैयार अर्थात सर्विस की सफलता बहुत जल्दी निकले अंत सर्विस की सफलता
చాలా తొందరగా వస్తుంది. మన శ్రీకృష్ణ భావాన్ని తెలుసుకుని నేను సేవ చేసినప్పుడు జల్ది నిక్కులేగి, క్యూకి ఉనికి చాలా ప్రమాణం ఉనికి ప్రాప్తి. ఎందుకంటే వారి కోరిక ఏంటి అనేది నీకు అర్థమైపోయి దాని అనుసారంగా ప్రాప్తి నీ నుండి వెళ్ళేటప్పటికి రిజల్ట్ సక్సెస్ ఉంటుంది కదా. అగర్ కోయి శాంతి కా ప్యాసా ఉస్కో శాంతి మిల్ జాయే తో క్యా హోగా, శాంతి యొక్క దాహంతో వచ్చారు, వారికి శాంతి కావాలనేది నీకు అర్థమయ్యి వారికి శాంతి లభిస్తే నీ నుండి ఎలా ఉంటుంది ప్రాప్తి, ఏముంటుంది రిజల్ట్? శాంతి కావాలనే భావంతో వచ్చారు, మీకు అది అర్థం ఉంది, వీరికి శాంతి కావాలని ఆ ప్రాప్తి నీ నుండి వారికి లభించింది అనుకోని ఏమవుతుంది అప్పుడు? ప్రాప్తి అవినాశ పురుషార్థి. ఎప్పుడైతే వారికి ఆ ప్రాప్తి మీ దగ్గర నుండి దొరికిందో మరి ఇంకా ఫిక్స్ అవుతుంది అవినాశ పురుషార్థి కంటిన్యూ అయిపోయింది. तो मन के भाव को परखने से समझने से परिणाम क्या निकलेगा? इतने बार इनका अविनाशी पुरुषार्थ बता रहे पैर हजार अनुभव मन से भाव परशील वाला वार भाव परशील वार भाव अर्थम चुस्क वार प्राप्ति దీనిని అందరికీ చేయించటం వల్ల పరిణామం ఏం ఏం వస్తుంది? సర్వీస్కి సొంతంగా తోడేసేందుకు బహుత్వం కలిగి కొద్ది సమయంలోని సర్వీస్ యొక్క సఫలత ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ సమయంలో దీనికి సఫలత స్వరూపం చేయాలి. ఎందుకంటే సఫలత స్వరూపంగా తయారైపోతుంది. వారి భావం ఏంటో మీకు మాటల్లో రాకుండా అర్థమైపోతూ ఉంటే వారిని చూడగానే సఫలత సఫలత స్వరూపం అయిపోతారు. అవి పురుషార్థ స్వరూపం ఇస్ లక్షణం అనేసి సఫలత స్వరూపం అయితే పురుషార్థ స్వరూపంగా ఉన్నారు మీరు. అయితే వాళ్ళ మనసులో భావాలను కనిపెట్టే స్టేజ్ మీలో వచ్చేస్తే ఆ లక్షణాలు పురుషార్థ స్వరూపంలో ఏమవుతారు? సఫలత స్వరూపంగా తయారైపోతారు. సంధ్య అర్థమైందా? అర్థమైందా? పురుషార్థ స్వరూపం తయారవుతుంది. అవి సఫలతా కూడా సమయ ఆర్ సంఘం సంపత్తి శక్తి లగానే ఇప్పుడైతే పురుషార్థం సఫలత తీసుకురావాలి అంటే సేవలో కానీ పురుషార్థంలో కానీ మీరు సమయము సంకల్పం సంపద శక్తి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. త్యాగా సఫలత స్వయం ఆత్మస్వామి ఆయన అలా కాకుండా మన మన భవస్థితి తీవ్ర మనసులో ఉన్న భావాలు మనకు అర్థమైపోతుంటే ప్రేమపడి సఫలత మనేకుడిగా వస్తుంది. స్థిరపడే వస్తుంది సంపత్తిలో కానీ నీ పడేది సంపత్తి ఆత్మస్వామి స్వయం స్వభావంలో అయ్యేది సంపదలు ఖర్చు పెట్టే పని రాదు సంపదలు స్వయం నీ ఎదురుగా వచ్చే స్వభావం సంధ్యా. ఇట్లా అంతా తెలుసు ఏ కాకి ధారణ ఒక్క విషయం ధారణ చేసుకుంటే ఇంత తేడా వచ్చింది చూడండి. పురుషార్థి నుండి సఫలత వేదంతో తక్కువ సమయం ఎక్కువ సఫలత ఏంటి? ఒక ధారణ మన మన స్థితి కోన్సీ బాత్ మన్ మనాభో ఒక రావ్యక్తి ఒక్క ధారణ ఏంటి? మన మన భవస్థితిలో ఉంటూ ప్రతి ఒక్కరి మనసా భావాన్ని తెలుసుకుంటాం అనే ధారణ. సో గాయన ప్రకృతి దాసి సత్యజ్ఞేహమీ ఏదైతే గాయన ఉందో ప్రకృతి మీ దాసి అవుతుంది అని ఎప్పుడవుతుంది? సత్యజ్ఞంగా అవుతుందా? ప్రకృతి దాసిగా సత్యజ్ఞతో ఏ మాలిని పడిగా ప్రకృతికి ఒకరు విజయ ప్రాప్తి కలిసే ప్రాప్తి సత్యగా లేదు తెలియదు కూడా మీకు.
ప్రకృతి మీద మేము విజయం పొందాము, అందుకే ప్రకృతి మాకు ఇప్పుడు ఈ ప్రాప్తులు ఇస్తుంది అనే నాలెడ్జే ఉండదు అక్కడ సత్యం తెలియదు కదా. కాబట్టి దాని మజా ఏముంది? ప్రకృతి దాసి అయింది అని అనుభూతి ఏం చేస్తారు? మేము పురుషార్థం చేయడం వల్లనే ప్రకృతి దాసి అయింది అనే జ్ఞానమే ఉండదు కదా. లేకిన్ అది జో ఇట్లా పురుషార్థ కర్తి ప్రకృతి ఊపర్ విజయని కా ఉస్ పర్ విజయ కా ఫల్ వా ప్రాప్తి శ్రేష్ఠ జన్మిని దిగింది. భవిష్యత్తులో వెళ్ళి నీకు తెలియనే తెలియదు కదా మా పురుషార్థం యొక్క ప్రాప్తి అని. కానీ ఇప్పుడే సత్తిగా వెళ్ళకముందే ఎంత పురుషార్థాన్ని చేయగలరంటే ప్రకృతి ప్రేమ విజయిగా అయ్యే పురుషార్థంతో ఆ విజయం యొక్క ఫలం, ఆ విజయం యొక్క ప్రాప్తి ఈ శ్రేష్ఠ జన్మలోని మీరు చూస్తారు. ప్రకృతి ఆపే సమయం ఆపు అదే నీ బనాయే లేకిన్ అధికారి బన్కర్ ప్రకృతి కే కర్తవ్య కో దేఖేంగే. ప్రకృతి నే ఎదురుగా మిమ్మల్ని తన ఎదురుగా ఆధీనం చేసుకోదు ప్రకృతి, కానీ మీరు అధికారిగా తయారై ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని చూస్తారు. ऐसे संपूर्ण स्टेज जिसमें कोई भी प्रकार की अधीनता नहीं रहेगी, सर्व पर अधिकार अनुभव करेगी, अदला संपूर्ण स्थिति अंटे ये रकम अधीनता लेने स्थिति अंटना अधिकार अनुभव स्थिति अला संपूर्ण स्थिति इकड़े ले అనుభవం చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఎస్ఏ బన్నీకెళ్ళి క్యా కర్నా పడే ఇలా తయారవటం కోసం ఏం చేయాలి పిల్లలని? ఎక్కువ రూపాన్ని చూస్తా చేరేసి సరే ఈశ్వరి రూపాప్తిక ఇదే ఆప్తిస్ సర్వీస్ చేసే హిందూ సంస్థ బగున్ ప్రత్యక్ష హరాత్మకు అనుభవం. ఒకటి ఇలాంటి అధికారి స్థితి మీలో అనుభవం కావాలి అంటే ప్రకృతి మిమ్మల్ని అధీనం చేసుకోవట్లేదు, కానీ నేను అధికారియే ప్రకృతి యొక్క సీన్స్ అన్నీ చూస్తున్నాను. ప్రకృతి ద్వారా జరిగే కర్తవ్యం అధికారి స్థితిలో ఉంది. ఆ అనుభవంలోకి రావాలంటే మీరు ఒకటి ఆత్మిక స్థితి కావాలి, గుహాని అది. రెండవది టు హాఫ్ మీ ముఖము ద్వారా సత ఈశ్వరి అన్నష కనిపించాలి. మూడు సేవలో సదా దయాత హృదయ సంస్ దయాత హృదయ గుణం ప్రత్యక్షంగా మీ ఎదురుకు వచ్చే ఆత్మ కనిపిస్తుంది కావాలి. ఇను హీ పాత్ గుహాని అది గుహాప్ ఆర్ రెహం దిల్క గుండీరు. మూడు విషయాలు నేను ఆత్మిక స్థితి నశ మరియు దయార్థ హృది అనేది దీనికి వాటి ప్రత్యక్ష స్థితిని చేరేనే సర్వీస్ అట్ల కర్మము దిగాలి తప్ సంతోకి అసఫలత హమారే ఆగండి. మూడు విషయాలు కూడా ఆత్మిక స్థితి నశ దయార్థ హృది గుణం మూడు ప్రత్యక్ష రూపంలో అంటే మీ స్థితిలో అలాగే మీ ముఖంలో మరియు మీరు చేసే సర్వీస్ అంటే మీ యొక్క కర్మలలో కనిపించాలి విషయం అప్పుడు సఫలత మా సమీపంలో వస్తుంది అని నేను సాధించాను. మూడుగా తోడు తోడులోనే కావాలి. अभी क्या होता है अगर रेहंदिल बनती हो तो जो रेहंदिल के साथ रूहा भी दिखाई दे ये दोनों साथ में ही दिखाई देते हैं. इन स्टेज एलाइनमेंट दया हृदय लगाई उन्को नशा ले नशा उड़े रेडू टाइम उड़े या तो रेहंदे या तो रूहा का गुण दिखाई देते अच्छे दया गुण लेकिन नशा ఏదో ఒకటే కల్పిస్తుంది. ఒక టైంలో ఇప్పుడు వాక్య సార్ దిగాయి
కానీ నష్టతో పాటు ఆర్థిక స్థితి కూడా కనిపించాలి అని చెప్తున్నా బాబా. తిను కస ప్రత్యక్ష రూపంలో మూడు తోడు తోడుగా ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఊహాని ఊహ రెహెంది ఓ అభ్యాజన్ కమ్వే అభ్యాసం. అది ఇప్పుడు ఇంకా తప్పు కనిపిస్తుంది, ఇంకా అభ్యాసిగానే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అభ్యసర్ పక్కన ఒకసారి ఆత్మోసే మహానాత్మ సమస్తే మహానాత్మ మంత్ర హర్ సంకల్ప పరహార కంకర్తి. ఇప్పుడు కేవలం మిమ్మల్ని మీరు అందరికంటే మేము మహానాత్మలం అని అనుకోవటం వరకే ఉన్నారా మీరు? లేదా మహానాత్మగా తారే ప్రతి సంకల్ప మరియు ప్రతి కర్మ చేస్తున్నారా? ఎలా ఉన్నారు? మహానాత్మను అనుకోవటమేనా లేదా ప్రతి సంకల్పం ప్రతి కర్మ మహాన్గా చేస్తున్నారా? అది సమాజంలో అంటే లక్ష్యం ఆరు కన్నా ఊహే ప్రతి మహానాత్మలని అనుకోవడం లక్ష్యమే, కానీ మహాన్ స్థితిలో ఉండి చేయడం అది ప్రాక్టికల్ జీవితం. సర్వాత్మస్ శ్రేష్ఠ శ్రేష్ఠ మహాన్ ఆత్మ యశస్మతిసే కిస్కే విషయాన్ని జావు తో క్యా అనుభవ కరేంగే. సర్వాత్మల కంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మహాన్ ఆత్మ నేను అనే స్మృతిలో ఉండి ఎవరెదురుగైనా మీరు వెళ్తే అందరికన్నా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ప్రపంచంలోకే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ఆత్మ నేను అనే స్థితిలో మీరు ఉంటూ ఎవరైతే ఎదురైనా వెళ్ళినట్లయితే వారికి ఏమి అనుభవం అవుతుంది? మీ ద్వారా అంతే సరిగ్గా చూపు చేయాలి. ఏం అనుభవం అవుతుంది? మీ మహానత ఎదురుగా తల వంచి చేసే ఆత్మ జడు చిత్ర ఇట్లాది ఆస్కలి కే మహాన్ మర్తి దేవాలా చాయి తో క్యా హోగా సిర్ చూపాయి. ఎలాగైతే మీ జడ విగ్రహాల ఎదురుగా ఎంత కలిగి గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు వెళ్ళినా విగ్రహాల ఎదురుగా వెళ్ళగానే ఏం చేస్తారు? తల వంచి చిత్రం త్యాగేసే చూపు జాతా ఇప్పుడు చైతన్య చరిత్ర సర్వగుణమే బాప్సం అని చైతన్యం బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే మీ జడ విగ్రహాలు ఎదురుగానే తల వంచుతున్నారో వాళ్ళు ఇలాంటిది చైతన్య చరిత్ర జరుగుతుంది. ఇప్పుడు మీరు చైతన్యంగా చరిత్ర జరుగుతుంది, చైతన్య చరిత్రవంతులు సర్వగుణాలలో బాబా సమానంగా ఉన్న చైతన్యమూర్తులు అటువంటి మీ ఎదురుగా తలవంచరా? ఏంటి విగ్రహాలు ఎదురుగానే తలవంచేవారు? యా సమస్తకి ఏ రిజల్ట్ భవిష్యకి అవి ఉన్నాయి కా అంతిమేవి కిట్నా సమయపడాయి? లేదా అటువంటి స్థితి వేరే వాళ్ళు మనల్ని మహాన్ అనుకుని తలవంచే స్థితి లాస్ట్లో వస్తుందని భవిష్యత్తులో వస్తుందని అనుకుంటున్నారా? ఎప్పుడు భవిష్యత్ అంటే లాస్ట్ అంతిమ సమయంలో, అంతిమ సమయం అంటే ఇంకెన్నాళ్ళు ఉంది, ఎన్నాళ్ళు ఉంది అనుకుంటున్నారు? అక్కడ చుట్టూ ఖర్చు కాయపడి కాదు ఏ లక్ష్య వ్యక్తికి కదా సర్వీస్ ప్రకారం చుట్టున పడేగా ఏ లక్ష్యం. ఒకవేళ వంగి ఇతరుని వంచేలాగా చేయడము అంటే అదేం గొప్ప అంటారు బాబా? నేను వంగి ఇతరులు వంగేలాగా చేయడం ఎందుకంటే ఏదైతే లక్ష్యం పెట్టుకుంటున్నారో అక్కడక్కడ సర్వీస్ కారణంగా వంగాల్సి వస్తుంది, వంగి నడవాలి నేను అని ఇది కూడా రాంగ్ అని చెప్తున్నారు బాబా. ఇతరులకి వశమే నడవడం, వారు వంగడం కోసం వారికి వశమే నడవడం ఇది కూడా రాంగ్ ఆ లక్ష్యం పెట్టుకోవడం. ఎస్ లక్ష్యమే కమ్జోరి పరి మనం వంగాలి అంటే మనం వంగాలి అనుకోవడం కాకుండా కలిగిన ఒకరికి వశమే నడిచినప్పుడే వారు వంగి నడుస్తారనుకోవడం అంటే బాబా వంగడం అనే పదం ఆడుతున్నారు కానీ ఒకరికి డైరెక్ట్ చెప్పారు ఒక వశం. ఒకరి వశంలో మనం నడిస్తేనే వాళ్ళు మనకి వశమే నడుస్తారు అనుకుంటారు అనుకోవడం అది మన వీక్నెస్. బీజీ కమ్జోరి ఎప్పుడు పరిజ్ఞానికి లేదా బీజమే బలహీనంగా ఉన్నప్పుడు ఫలం ఎలా వస్తుంది?
कोई भी नई स्थापना करने वाला ये नहीं सोचता कि कुछ करके करना है। दे देना पुत्र स्थापना देना धर्म स्थापना देना ये धर्म पिता लालो चूचे करा बिल्कुल तो हमने लड़ा ली समाचार जब आत्मा ही भी जिताने का लक्ष्य करता है उनको अपने आगे झुकना कर दिखाती है इतनी पेन के देखो ये स्थापना करता है इसकी पेन में देखो ये स्थापना का कार्य कितना ऊंच और किस बाप मुनि आत्मा में धर्म पितृ वाच बाप मुनि आत्मा परमात्मा की बात बाले మనము చెప్పే దానికి ఫాలో అవ్వాలి వచ్చేవారు వారిని మంచి మంచి నడిపించారు వారిని మంచాలి మంచి చూపిస్తారు మార్చి చూపిస్తారు అనే ధోరణిలో నడిచినప్పుడు దాంతో పోల్చుకుంటే మీ యొక్క ఈ స్థాపన కార్యం ఎంత ఉన్నతమైంది భగవంతుని వచ్చి నమ్మి కదా భగవంతుడి ద్వారా స్థాపన కార్యం ఎంత ఉన్నత కార్యం మరియు ఎవరి మతం పైన జరుగుతుంది కార్యం उसके आगे सर बात कुछ लक्ष्य चक्र ये ईश्वरी रूपा धारण कर किस गुरु सामने जाओ वो दिव्य विजय धारण कर सर्वा मनो भगवंत ने दुर्गा भगवंत ने कार्य ये दुर्गा मंगल से अने आलक्षण बैठ गए अलांटी उपकार्तव्य नरिस्त గొప్ప కర్తవ్యంలో భాగీదారై నేను సేవ చేస్తున్నాను అనే ఇలాంటి ఆత్మీయ ధారణ చేసుకొని మీరు ఎవరు ఎదురుగానే వెళ్ళండి రిజల్ట్ ఏమొస్తుంది చూడండి అలాంటి గొప్ప మహానాథి స్థాపన ఎవరికి కార్యం ఎవరి మతం ఇలా నడుస్తుంది ఈ నశతో మీరు ఎవరు ఎదురుగానే సేవ చేయడం లేదా రిజల్ట్ ఏముంటుందో మహాంతా అనేది విజ్ఞానికి మహిళగానే జరగాలి కానీ ఆ మహానదమల్ని ఎదుటి వాళ్ళకి కనిపించాలంటే మనం అనుకునేందున మళ్ళీ ఆ మహాన్ పిత్ర అనుభవం వారికి జ్ఞానం యొక్క లోతులలో వెళ్ళి నడుచుకుంటాం జితిన జితిన జ్ఞానికి మహిళగా జాయింగి ఇట్లా మీకు మహాన్ మనసు ఎందుకంటే పెద్ద జ్ఞానం యొక్క లోతులోకి మీరు వెళ్తూ ఉంటారు అంత మిమ్మల్ని మీరు మహాన్గా తయారు చేస్తారు మహాంతర్కం అర్థాత్ జ్ఞాని అహింతక అన్నతీకం ఒకవేళ మనలో ఆ మహానత తప్పు కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే జ్ఞానం యొక్క లోతులు యొక్క అనుకూలం వెళ్ళడం తో అప్ని కొచ్చి మహానాత్మక కర్తవ్యా హోతాయి వస్తుంది తప్పు కాబట్టి మిమ్మల్ని చెక్ చేసుకోండి మహానాత్మక కర్తవ్యం ఏముంటుంది ఎలా ఉంటారు वैसे भी महान आत्मा उसको कहते हैं जो महान कर्तव्य करती है मामल का पूरा महान आत्मा ने लेवर नंबर महान कर्तव्य चेस चुके हैं अगर कोई साधारण कर्तव्य कर ले उनको महान आत्मा नहीं कहेगी मैं लग रही ना साधारण कर्तव्य चेस देंगे बाद में महान आत्मा ने बनाया तो महान आत्मा का कर्तव्य भी महान होना चाहिए కాబట్టి మహాన్ ఆత్మ లేక కర్తవ్యం కూడా మహాన్ గా ఉండాలి అని చెప్తారు సరే దీనికి దించదని ఏ చెక్కరు వచ్చి మహాన్ ఆత్మ హోనికి లేదు సరే దీనికి అందర్ ఆజ్ ఓన్ స మహాన్ కర్తవ్యకి రోజు మొత్తం యొక్క దినచర్యగా చెక్ చేసుకోండి మహాన్ ఆత్మ అనే దృష్టితో చూస్తే మహాన్ ఆత్మ అనే దృష్టితో ఈ రోజు మొత్తంలో నేను ఎటువంటి మహాన్ కార్యం చేశాను మహాదాని బని మహాదానిగా అయ్యానా రోజు మొత్తం వైసీపీ మహానాత్మక కర్తవ్య దాని పుణ్యరూప మహానాత్మ చేసే కర్తవ్యాలలో ఒకటి దాన ధర్మాలు చేసేదాన్ని కూడా మహాదాని కాబట్టి అలాంటి ఏమైనా మహాన్ కర్తవ్యం చేశానా నేను तो ये सभी से महान आत्मा के जाने वाले तो आज सारे दिन ने कितनों को दान दिया है और कौन सा दान है अब
అందరికన్నా మహాన్ ఆత్మలని పిలిపించుకునేవారు కదా మీరు. మరి ఈ రోజు మొత్తంలో ఎంతమందికి దానం ఇచ్చారు? ఏం దానం ఇచ్చారు రోజు మొత్తంలో? ఎప్పటికప్పుడు చెక్ చేసుకో. మహానాత్మలని అందరూ చెక్ చేసుకోవాలి కదా. जैसे महान आत्माओं का भोजन खान पान आदि महान होता है, वैसे देखने आज हमारे बुद्धि का भोजन महान रहा. बोले ओके दान धर्म चेस्ते महान आत्मन अंदर नेने एम दानम चेसेन एंत मंदी की दानम चेसेन चेस्कोवाले. रेंडोदे महान आत्मन अंटे वारे भोजन आहार विधान महान का उंटुंदी. వేసే దిగ్న సమాధి బుద్ధిక భోజన మహాన్ రా. బయట కూడా మహాన్ ఆత్మలంటే వారి భోజనము ఆహార పానీయాలు మహాన్గా ఉంటుంది. అలా మీరు కూడా చూసుకోవాలి. ఈ రోజు మొత్తంలో నేను బుద్ధికి ఇచ్చిన భోజనం, బుద్ధికి పెట్టే భోజనం మహాన్గా ఉందా? శుద్ధ భోజనం స్వీకార్య, నా బుద్ధి శుద్ధమైన భోజనమే స్వీకరించుందా? जैसे देखो महान आत्मा के लिए मेरे अशुद्ध भोजन स्वीकार करते हैं तो उनको देख करके सभी क्या कहते हैं? कहेंगे ये महान आत्मा है. महान आत्मा ने वो ఒకవేళ అశుద్ధమైన భోజనం తింటూ ఉంటే చూసే వాళ్ళందరూ ఏమంటారు? వీరు మహాన్ ఆత్మల, వీరు ఋషియా, వీరు స్వామియా, వీరు మహాన్ ఆత్మ అంటారు కదా. अपने को आप ही चेक करोगे. आज हमने बुद्धि द्वारा कोई भी अशुद्ध संकल्प का भोजन तो नहीं पान किया. बट ये रोज मिम्मेल्ल चेक चेसुकोंडि. ये रोज नेनु बुद्धि द्वारा इलांटि अशुद्ध संकल्प लेक भोजनमु तिनलेदु कदा. अशुद्ध संकल्प लेक भोजन बुद्धि तो रोज मतलब नेनु तिनलेदु कदा. बुद्धि की भोजन संकल्प लेक महान आत्माओं का आहार विहार यही तो देखा जाता है. महान आत्मा कहते पर आहार व्यवहार उन्होंने दे चूसर कदा. तो आज सारे दिन में बुद्धि का आहार कौन सा रहा? कहते मन दि मन चूस वाली रोज मतलब लो ना बुद्धि एक का आहार हम एम क्यों मिले इतना आहार. अगर कोई अशुद्ध संकल्प व विकल्प व व्यर्थ संकल्प की बुद्धि ने ग्रहण किया तो समझना चाहिए कि आज मेरे आहार में अशुद्धि है. लेना अशुद्ध संकल्प लेना विकल्प आलो अशुद्ध संकल्प आलो लेना विकल्प आलो विकारी संकल्प आलो लेकिन व्यर्थ संकल्प आलो व्यर्थ संकल्प विकल्प अशुद्ध संकल्प ये मात्र मैंने बुद्धि ग्रहించింది అంటే ఏమనుకోవాలి? ఈరోజు నా ఆహారం అశుద్ధ ఆహారం. బయటకు మనం అనుకుంటాం కదా మాంసాహారం తిన్నప్పుడు నేను పాలన చేయాలి పాప పిల్లలు అయ్యాక ఇది తిన్నప్పుడు అది తిన్నప్పుడు నేను మీద ఉంటానని ప్రతిజ్ఞ చేసి అది కొంత పర్సెంటేజ్ దాని తర్వాత చేయాల్సింది. దాని తర్వాత మళ్ళీ బుద్ధి యొక్క భోజనం కూడా అశుద్ధ సంకల్పాలు వికల్పాలు వ్యర్థ సంకల్పాలు ఏ మాత్రం గ్రహించాము అంటే బుద్ధిలో తెలుసుకోండి. ఈరోజు నా ఆహారంలో అశుద్ధం చేరింది. సో మహాన్ ఆత్మ అయితే ఉనికి హర్ వ్యవహార ప్రచలన్ సర్వాత్మకు సుఖ ప్రదాన్ దేనిక లక్ష్యం ఉంటాయి. ఓ సుఖ దీత ఓ సుఖ దీతాయి. ఎవరైతే మహాన్ ఆత్మలు ఉంటారు, మహాన్ ఆత్మలు ఒకటి ఏమి ఉన్నారు? దానం చేయాలి. ఎంతమందికి దానం చేస్తారు? ఏం దానం చేస్తారు? గుణాలు శక్తులు జ్ఞానము చక్కగా. రెండోది ఏంటి? నా బుద్ధి యొక్క భోజనం ఎటువంటిది తింటుందా? నేను అనాత్మవుడు ఇంకా మూడోది ఏంటి? సుఖం ఇస్తా మహానాత్మలు గారు సర్వ ఆత్మలు సుఖం సర్వ ఆత్మలకి సుఖం యొక్క దానం ఇవ్వాలి అని లక్ష్యంతో తద్వారా సుఖం యొక్క దానం సుఖం చేరాలి. సదా సుఖం ఇస్తారు మరియు సుఖం
ऐसे अपने आप को चेक करो कि महान आत्मा के हिसाब से आज के दिन कोई कभी दुख दिया व लिया तो नहीं, पुण्य का कार्य क्या होता है। కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మహాన్ ఆత్మ అనే లెక్కతో చూసుకుంటే ఈ రోజు మొత్తంలో నేను ఎవరికి దుఃఖం ఇవ్వడం దుఃఖం తీసుకుని చేయలేదు కదా, ఒకవేళ అలా అయింది అంటే దుఃఖం తీసేసుకున్నా కూడా మహానాత్మ కాదు మరి, దుఃఖం ఇవ్వదు దుఃఖం తీసుకోవద్దు। పుణ్యకార్యం అంటే ఏముంటుంది, పుణ్య అర్థ తీసుకొచ్చే చీజ్ దేనా జిస్సే ఉస్ ఆత్మ సే ఆశీర్వాదం ఉంటుంది, ఇస్కో కైతే కర్తవ్యం। పుణ్యకర్తవ్యం అంటే దేన్ని అంటారు, పుణ్యకర్మని మనము చేసేటటువంటి కర్మతో ఎవరికైనా ఎలాంటి ప్రాప్తి వెళ్ళాలి అంటే వాళ్ళ నుండి ఆశీర్వాదాలు, అప్పుడు అది పుణ్యకర్తవ్యం అంటారు। జిస్కో సుఖ్ దేంగి ఉస్కే అందర్ సే ఆప్కే ప్రతి ఆశీర్వాద్ ఇచ్చేది, ఎవరికైతే కొంచెం మీరు సహయోగం చేశారు సుఖం ఇచ్చారు ఏమవుతుంది, ఈ పట్ల వారి ఆశీర్వాదాలు ఇస్తాయి కదా। సో ఏది పుణ్యంగా కాదు ఒక ముఖ్య లక్ష్యాన్ని అర్థించు, కాబట్టి ఇది పుణ్యకర్మ అంటారు, సుఖం ఇవ్వడం మహానాత్మ ఇలాంటి పుణ్యకర్మ చేస్తూ ఉంటారు, ఆశీర్వాదాలు తీసుకుని ఇలాంటి కర్మలు జరుగుతాయి వారి ద్వారా। మరియు ఇంకా వారి ముఖ్య లక్షణం ఏముంటుంది, మహానాత్మ యొక్క ముఖ్య లక్షణం అహింస, ఆప్ సారే దీన్ని ఏది చెక్ కన్నా కి కోయి హింసతో నహీ కి, కౌన్ సీ హింస హోతీ జిస్మే చెక్ కర్తా, అందుకే మహానాత్మ కావాలంటే ఇది కూడా చెక్ చేస్తాం, ఒకటి దానం ఎంత చేసాను ఎంతమందికి, రెండోది ఆహారం బుద్ధి యొక్క ఆహారం ఏం తీసుకుంటున్నాం, మూడోది సుఖం ఇవ్వాలి ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఆశీర్వాదాలు దొరికేలా సుఖం ఇచ్చిందనడాలి చెక్ చేసుకొని, నాలుగోటి అహింస లక్ష్యం మహానాత్మ లక్ష్యం। ఇక్కడ నేను ఇలాంటి హింస అయితే చేయలేదు కదా రోజు మొత్తంలో అని చెక్ చేసుకు అహింస కేలా మనసాన్ని అప్నే సంస్కారం సే యుద్ధి భీ దోచండి, తో మాయకు మార్నేకి హింస కరితే ఉందా, మిమ్మల్ని మీరు డబల్ అహింసకులము అని చెప్పుకుంటారు కదా అవునా, అయితే మనస్సులో మీరు మీ సంస్కారాలతో మీరు యుద్ధం చాలా చేస్తుంటారు కదా, పాత సంస్కారంతో పాత స్వభావం పాత సంస్కారం నన్ను వచ్చేస్తుంది, మనసులో మనసులో దాంతో మీరు యుద్ధం చేస్తుంటారు కదా, నేను ఇలా నడవాలనుకోలేదైనా ఎన్నిటిగా వచ్చేస్తున్న పాత సంస్కారం పోవట్లేదు యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా, అయితే మాయను చంపే ఈ హింస చేస్తున్నారు కదా, చేస్తున్నారు మాయను చంపాలి ఆ సంస్కారాన్ని చంపాలి, యుద్ధ పోటీ క్రియేవి ఇస్కో అహింస చూపేది, మాయతో యుద్ధం చేస్తున్నాం పాత సంస్కారాలు, కానీ దాన్ని అహింస అని ఎందుకు అంటారు, హింసగా ఎందుకు తీసుకోమన్నా మాయం చెప్పడం అనేది ఇసు పరిణామ సుఖ ఓ శాంతి కలిగి హింసకి హింస అర్థాత్ జిస్సే దుఃఖ అశాంతికి ప్రాప్తి, బాబా చెప్తున్నారు మాయతోనే మీ మనసులో చేసే యుద్ధం పాత సంస్కారాలతో చేసే యుద్ధం దీని రిజల్ట్ ఏముంటుందంటే సుఖము శాంతి వస్తుంది, పాత సంస్కారాలు రిటర్న్ చేసి మార్చుకున్నాం అనుకోండి మన పాతాలు వాటి రిజల్ట్ వచ్చేది సుఖం శాంతి కలుగుతుంది, అందుకే దీన్ని హింస అన్నారు, కానీ హింస అంటే ఏంటి, దాని యొక్క రిజల్ట్ దుఃఖము అశాంతి తప్పిస్తుంది అది హింస అంటే, హింస శాంతి సుఖకి కళ్యాణికి ప్రాప్తి తీసుకో హింస అని లేకపోతే, కానీ మాయతో చేసే ఏంటి శాంతి సుఖం యొక్క కళ్యాణం యొక్క ప్రాప్తి మన మంచి జరిగే ప్రాప్తి దొరుకుతుంది, అందుకే దీన్ని హింస అని లెక్క పెట్టారు, హింస అన్నారు మాయని చెప్పారు డబల్ అహింస పేరే, కాబట్టి మందరం ఎవరు డబల్ అహింస మహాన్ ఆత్మ ఇంకా ఏజో లక్ష్యం గాయా హువా హై హో భీ దేఖ,
మహానాత్మ లక్షణాలు ఏదైతే కాయుణ్యం చేయబడిందో ఇవన్నీ కూడా మనం మనం చూస్తాం. ఆజ్ కే సారే దిన్ మే కిసి భీ ప్రకార్ కే హింసా తో నహీ కి ఈ రోజు మొత్తం ఏ రకమైన హింస నేను చేయలేదు కదా. అగర్ కోయి శబ్ద ద్వారా కిసి స్థితి కో డర్మ కర్ దేదే తో ఏ భీ హింస. అలా హింస అంటే ఏ రకం చెప్తుంది, బయట వేరే యుద్ధం చేయడం హింస కాదు. కానీ రోజు మొత్తంలో ఏదైనా ఒక మాట మీరు మాట్లాడటంతో ఎవరి స్థితి అయినా అప్సెట్ అయిపోతే, ఎవరి స్థితి అయినా డిస్టర్బ్ అయితే మీ మాటలతో అది కూడా హింస. చెక్ చేసుకుంటారు బాబా చెప్తున్నారు మహానాత్మక అవడం అంటే జస్ట్ తీర్ ద్వారా తీసుకో గాయం కన్నా హింస అయినా ऐसे प्रकार अगर कोई शब्द द्वारा कोई की ईश्वर स्थिति को डगमग अर्थात घायल कर दिया तो ये हिंसा हुई ना. बाबा चक्र एलगे पे बाहन में से अगर मैंने गाय पर चकर हिंसा कर अलगे ये देना मात मिनोट नुलचन मात द्वारा ये घर लोन ना ईश्वरीय स्थिति पुरुषार्थ में बसती डगमगे पोते कदली पोते డిస్టర్బ్ అయిపోతే గాయపడిపోతే వారి ఆంతరిక స్థితి మీ మాటలు మీ మాటల ద్వారా అది హింస అయినట్టే కదా. అశ్లీ సత్వప్రధాన సంస్కార్ బాజో అప్నే ఒరిజినల్ ఈశ్వరి సంస్కార్ ఆత్మకే హే ఉన్కో దబాకా దూసరే సంస్కారం కో ప్రాక్టికల్ మే లాతే హే తో మానో జైసే కి కిస్కా గలా తబ్ దబాయా జాతా హే తో వో హింస మానీ జాతే హే. तो अपने वर्जनल अथवा सत्वप्रधान स्थिति के संस्कारों को दबाना ये भी हिंसा. समझा बाबा चक्र मी का सत्वप्रधान संस्कार मी का वर्जनल संस्कार मी का ईश्वरीय संस्कार ये मी आत्मा वाटिनी अणचिपेट्टि वेरे इतर संस्कार प्राक्टिकल जीवित उपयोगस्ते ఏమంటారు దాన్ని ఎవరు పీక పట్టేసి మన బ్రతికి అణచిపెట్టే హింస అంటారు కదా. అలా మనం వేరే సంస్కారాలు వేరే అలవాట్లు ప్రాక్టికల్ లైఫ్లో పెట్టి అసలైన సత్వప్రధాన స్థితి యొక్క సంస్కారాలు ఒరిజినల్ సంస్కారాన్ని అణచిపెడుతున్నాము అంటే అటు పీకను ఒకే అణచిపెట్టలేదు కూడా పాత సంస్కారాన్ని అణచిపెట్టి మనకేది నచ్చుతుందో అదే మనకి ఏది తోస్తుంది అదే చేయడం ఇది కూడా హింస. ఈ మాటలతో ఎవరికైనా నష్టం కలిగింది అప్సెట్ అయ్యారు అదొక హింస. ఇంకో హింస ఏంటి ఈ పాత సంస్కారాలు అసలైన మంచి సంస్కారాన్ని అదిచ్చి పాత సంస్కారాన్ని బయటకు ఉపయోగిస్తే మాయా సంస్కారాన్ని అంటే మంచి సంస్కారాన్ని ఈశ్వరుడి నుండి వచ్చిన సంస్కారాన్ని చెప్పారు అది హింస. మహానాత్మ కావడానికి ఎన్ని ఉన్నాయి సంగతి. ఏక్ హింస బాబానే బోలా ఏక్ ఆప్కి ఏక్ శబ్ద సిద్ధి సిద్ధి స్థితి డిస్టర్బ్ హో గయా తో యే భీ ఏక్ హింస కి మన్ లాయల్ హుగా. ఆర్ దూసరి హింస బాబా బోల్ రే జో ఈశ్వరీ సంస్కార హే సత్వప్రధాన సంస్కార देवी संस्कार है उसको दबा कर जैसे किसकी गला दबा कर रखते हैं ना ऐसे अच्छे संस्कारों को दबा कर रखते और जो माया के संस्कार है उसको जीवन में लाना ये भी देवी चेक करने को महाराज को समझा. तो ये सभी लक्षण कहाँ तक प्रैक्टिकल में है वो चेक करना ఎన్ని చెప్పారు బాబా మహానాత్మ లక్షణ ఈ లక్షణాలన్నీ ఎంతవరకు ప్రాక్టికల్లో ఉన్నాయనేది చెక్ చేసుకోండి. మహానాత్మక లక్షణం చేస్తే ఇప్పుడు అర్థమైందా మహానాత్మ లక్షణం ఏంటి. సరే దీంతో అంగీకరి ఉపన్యాక అంగీకరో అర్హంశక్తిలో రోజు మొత్తం కారణం కూడా చేస్తూ ఉండండి పుణ్యకర్మ కూడా చేయండి మరియు అహింసకంగా కూడా తయారవ్వండి. ఎన్ని చెప్పారు బాబా మహానాత్మ కావడానికి దానం పుణ్యకర్మ అంటే సుఖం ఇవ్వడం సుఖం చేస్తారు మరియు అహింసకులుగా కూడా తయారవ్వండి అని చెప్తారు.
तो बताओ स्थिति क्या बन जाएगी, या तैयारी तेरी स्थिति अलग उठा फिर ऐसी महीन में जाने वाले संपूर्ण स्थिति में स्थित रहने वाले महान आत्माओं के आगे सभी जरूर सिर झुकाएंगे। इलांटे सूक्ष्म महीन लोक लो निश्चित अगर पैर चेस्ट ज्ञानमय कलर कुल्लो जीवन అస్థితి ఎవరికి తయారైపోతుందో సంపూర్ణ స్థితిలో స్థితిలో ఉండే మహాన్ ఆత్మలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వారి ఎదురుగా అందరూ తల వంచుతారు. స్థూల్ సిర్ జుకాయంగే క్యా, సిర్ హోతా హే సభీ సే ఊంచా, తో సిర్ జుకాయా కోయా సారా జుకాయా, స్థూలమైన తల వంచుతారు అనుకుంటున్నారా ఏంటి? బాబా చెప్తున్నారు తల వంచటం అనే దానిలో మీనింగ్ చూడండి. తల అన్నింటికన్నా ఉన్నత స్థానంలో ఉంటుంది కదా. తల వంచాను ఎవరెదురుగా అంటే మొత్తం బాడీనే వంచినట్టు. ఆజకల్ జో అప్ని ఊంచ మహాన్ సమస్తే హే, వా అప్ని కర్తవ్య కో ఊంచ మహాన్ సమస్తే హే, వో సేర్ జుకాయేంగే. ఎదురుగా మీరు ఇలాంటి మహాన్ ఆత్మ శ్రీ దేవేవి బాబా లక్షణాలు చెప్పారు, అవి గమనించుకుంటూ ఆ స్థితి సంపూర్ణ స్థితి మీరు తయారవుతూ ఉంటే ఏమవుతుంది, ఈ రోజుల్లో ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నతమైన మహాన్ వ్యక్తులను అనుకుంటున్నారో వారు చేసే కర్తవ్యాలు, మేము ఉన్నతమైన కర్తవ్యాలు చేస్తున్నాం అనుకుంటున్నారో, ఒక సత్సంగం, ఒక పీఠమో, ఒక ఏదైనా సమాజ సేవయో, ఏదైతే మేము చాలా హైయెస్ట్ అండి అని అనుకుంటున్నారో, మంచి సేవ మాది అని, అలాంటి వారు కూడా తల వంచుతారు ఏదైనా అంటే అర్థాత్ మెసస్ కరెంట్ ఈసు శ్రేష్ఠ కర్తవ్యకి ఆగే హంసభికి కర్తవ్యతో కూర్చుకి లేదు. తల వంచడం అంటే అర్థం ఏంటి, నేను చేసే ఈ శ్రేష్ఠ కర్తవ్యం ఎదురుగా చూస్తే మేం చేసే కర్తవ్యాలు, మేం చేసే సేవా కార్యక్రమాలు ఏమాత్రం కాదు అని ఫీల్ అవుతారు. శ్రేష్ఠత కో శ్రేష్ఠ నా సమాన్ సాధారణ సమయం తో ఇస్కో కేతే సర్వాత్మ ఆపే ఆగే సిర్ ఝుకాయే. వారు చేసి వారిలో ఉన్న శ్రేష్ఠత నేను చాలా శ్రేష్ఠం అని అనుకోకుండా మనల్ని చూడగానే మహాన్ ఆత్మ స్థితికి మనం వచ్చినప్పుడు, ఆ స్థితిలో ఉండి కర్మ చేసినప్పుడు మాటేంటి నేను సాధారణమే లేదుగా, దీన్ని ఏమంటారు సర్వాత్మలు మీ ఎదురుగా తల్లవచ్చు. చూడండి అప్పుడు 71 చెప్పారు బాబా ఇవ్వాలి మా అదే పీఠాధిపతులు మహామండలేశ్వరుడు ఎన్నో కుమారి సీత ఎంత చేస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో అంటే వారు మనం చేసే కర్తవ్యం ఎదురుగా వాళ్ళది ఇంకా తక్కువ ఉందని అనుకుని కదా మనం మహిమ చేస్తాం. ఇది తల వంచిపోయింది అంటే కానీ స్థూలంగా వచ్చి మన కాళ్ళ మీద పడటం కాదు. అబ్ సమ్జా క్యా చెక్ కన్నా హై, కాబట్టి అర్థమైంది ఏమేమి చెక్ చేసుకోవాలి. సరే దీన్ని మహాన్ ఆత్మకి జో మహాన్ కర్తవ్య లక్ష్యంకి ఓ కహా త ప్రాక్టికల్ మేలాగే వెరియరించి కూర్చోయి. కాబట్టి రోజు మొత్తంలో మహాన్ ఆత్మ యొక్క మహాన్ కర్తవ్యాలు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంతవరకు ప్రాక్టికల్గా తీసుకొచ్చాలి తర్వాత రిజల్ట్ అడిగి తర్వాత చెప్తున్నా తెలియసున్నాయి కన్నా కి ఆప్కి మూర్తి ఆప్కి బచ్చు తో ఆప్సే త్రిమూర్తి లైటి కాయిది అర్థాత్ ఆపేకే వరతీ లేక సాక్షాత్కారం ముందు కూడా బాబా చెప్పారు కదా త్రిమూర్తి బాబా పిల్లల మీరు కాబట్టి మీ ద్వారా త్రిమూర్తి లైట్స్ కల్పించాలి ముందు మురళిలో చెప్పారు బాబా. అంటే మీ ఒక్కొక్కరి ద్వారా మూడు లైట్స్ సాక్షాత్కారం అవ్వాలి. కొయి వ్యాప్తి సామ్య అయితే ఎక్కువ మస్తక్ సినిమాని దిక్కేస్తే పుస్తకంలో నైనో చేసే అందరూ जैसे कि दो लाइट के बल्ब जल रहे हैं और तीसरा मस्तक के ऊपर लाइट ऑन दिखाई दे इधर में इधर बच में और कभी ये मस्तक हम लोग मनी कर दीजिए रेंडर वाली ये रेंडर लाइन वाला नंबर बल्ब वेल भी तुमना है आप अंदर लाइट
మూడవది నీ మస్తకం పైన ప్రకాశ కిరీటం తలపై. ఈ తీన్ లైట్స్ సాక్షాత్కారం, ఈ మూడు లైట్స్ మీ నుండి సాక్షాత్కారం అవ్వాలి. కయంకో హోతా భీ यदि आज की यात्रा में बिताते हैं तो ये दोनों नए प्रकाश के गोले दिखाई देते हैं और कईयों के मस्तक से लाइट के क्रोम का साक्षात्कार भी होता है. कौन तमंदी की ये साक्षात्कार और कौन दिखता स्मृति यात्रा में कुछ बैठे में प्रदर्शित होती है जब जैसे उधर गया रेनु नई नाला लो प्रकाश में ना गोला नए का మరియు కొంతమంది మస్తకం నుండి కూడా ప్రకాశం యొక్క కిరీటం ఉందా తనపై ఉన్నట్టు సాక్షాత్కారం అవుతుంది. ఆ ద్వారా ఈ తీనో లైట్స్ కా సాక్షాత్కారము క్యా హోగా, ఈ ద్వారా ఈ మూడు లైట్స్ మూడు ప్రకాశము సాక్షాత్కారం అయితే ఎవరికైనా నీలో కనిపిస్తే ఇలాంటి లైట్స్ ఏమవుతుంది లైట్ అవుతుంది. వారు కూడా స్వయం లైట్ పడతారు నీలో లైట్ అనుభవితో కూడా అనుభవీయే కదా మీరు అప్పుడప్పుడు అనుభవం అవుతుందా కొంతమందిలో ఇలా కనిపిస్తుంది లేదా నా ద్వారా ఎవరికైనా కనిపిస్తుంది అనేది సాకార రూప్ మే దేఖా మస్తక్ సే ఆర్ నయనోన్ సే ప్రేరేపితే కౌన్ కా సాక్షాత్కార్ అనేకో కో హువా తో ఫాలో ఫాదర్ కర్నా. సాకార రూపంలో చూస్తే కదా బ్రహ్మ బాబా ఉన్నారు. బాబా యొక్క మస్తకం నుండి బాబా నయనాల నుండి పవిత్రత యొక్క ప్రకాశం పవిత్రత యొక్క కిరీటం అనేకులకి బాబాలో సాక్షాత్కారమై కనిపించింది. కాబట్టి మీరు కూడా బాలో బాగా చేయండి. బ్రహ్మ బాబా నాశాధికమైన అందరికీ ఎలా సాక్షాత్కారం అయ్యారు అలా మీరు కూడా తయారు. अगर ऐसे ही स्वरूप का साक्षात्कार आपको कराओ तो सर्विस में सफलता आपके चरणों में झुकेगी. द्वारा इलांट स्वरूप या साक्षात्कार में इतर आत्मल की जरूरी लाइट्स इंकेम सर्वीस सफलता चरणा पड़ा सफलता चरणा वंगि ऐसी महान आत्मा तन जो कि स्थिति सामने जाओ तो उसको साक्षात्कार बाबा बाहर आत्मा को दान दान पुण्य रेंडु शुद्ध भोजन बुद्धि मूडु सुखमे वाले सुखम తీసుకోవాలి నాలుగు అహింస వాటల్తోనే ఎవరికి హింస చేరకూడదు. ఇంకొకటి పాత సంస్కారాలకు మీరు ప్రాధాన్యం ఇచ్చి మీలో ఉన్న మంచి సంస్కారాలు ఒరిజినల్ సంస్కారాలు చెప్పండి. అహింస అని చెప్పారు మహనాత్మ కావడానికి. ఇంకా తర్వాతది సూక్ష్మ అంటే జ్ఞానం యొక్క లోతుల్లో వెళ్ళాలి స్థితి. ఇంకా ఏం చెప్పారు తర్వాత ఇప్పుడు చెప్పింది త్రిమూర్తి లైట్స్ మహానాత్మ అంటే ఎలా ఉంటారు వారి నయనాల్లో బంధులు ఉన్నాయా అన్నట్టు ప్రకాశం మస్తకం నుండి పవిత్రత ప్రకాశం కోరిక. ఇంకా మస్తకంలో మణి మెరుస్తుందా అనే ప్రకాశం తలపైన పవిత్రత ప్రకాశం అప్పుడు మహానాత్మ అయినట్టు అప్పుడు సఫలత మీ చరణాల్లో పడు. ఐసే మహానాత్మ బాను జో కిస్కే భీ సామ్నే జావో తో ఉస్కో సాక్షాత్కారం. ఇటువంటి మహానాత్మ వెళ్తే మీరు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినా వారికి సాక్షాత్కారం అవుతుంది మీ ద్వారా. ముందే బాబా దాన్ని చెప్పారు సార్ సంకల్పాలు ముందు శుద్ధంగా ఉండాలి అప్పుడు ఫేస్లో ఆ కళ యజ్ఞ సంకల్పాలు వికల్పాలు అశుద్ధ సంకల్పాలు బలహీన సంకల్పాలు ఇలాంటి భోజనమే ఉండకూడదు. ఇది ముందు పత్యం పాటించాలి అప్పుడు ఫేస్లోకి ఐదు వస్తుంది సంకల్పాల ఎఫెక్ట్ కదా ఫేస్లోకి వస్తుంది.
ఇలా మీది మీరు తయారు చేసుకుంటే స్థితి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి మీ ఆలోచనల నుండి జ్ఞానం అక్కడ వరకు వెళ్ళిపోయి ఆ లోతుల్లోకి వెళ్ళిపోతే మీ మాటలు మీ ఆలోచనలు అప్పుడు ఏమవుతుంది మీ ద్వారా సాక్షాత్కారం అవుతుంది ఫిర్ బతా వో అప్నా సిర్ఫ్ ఆప్ సాక్షాత్కార మూర్తికి ఆగే దిఖా సకేంగి చూపించారు అలాంటి సాక్షాత్కారమే మీలో వాళ్ళు చూస్తే ఈ సాక్షాత్కార మూర్తులు ఎదురుగా తల ఎత్తుతారా వాళ్ళు అలా మంచి జబ్ అపి ఏ సిర్ చుకాయింది తప్ప అక్క జోడి చెప్పుడు కానీ స్కూల్ సిర్ చుకాయింది ఇప్పుడు సంఘం ఇవ్వలో అలా మీ స్థితి మా ఉన్నతంగా తయారైపోయి వారిని ఎదురుగా తల వంచినట్లయితే మీ జడ విగ్రహాలు ఎదురుగా స్థూలమైన తల వంచుతారు మానసికంగా ఇక్కడ అనుభవం చేస్తారు మీరు చాలా గ్రేట్ మనం చేయలేని ఏం చేస్తుంది మనలో మనం చేసింది అనుకున్నాం కానీ అది ఏం కాదు అని రియలైజ్ అవ్వడమే తల వంచడం కానీ వాళ్ళు భక్తిలో నిజమైన తల కూడా వంచుతారు ఈ తల ఈ విగ్రహానికి సో చిత్రం కాబట్టి సిర్ చుకాయి ఉనికి జడి చిత్రంకి అంటే సిర్ చుకాయి ఎవరెంత ఇప్పుడు వారి గొప్ప స్థితి తయారు చేసుకొని తల వంచేలాగా ఇతరులు నడుస్తారో అంత అలాంటి గొప్ప స్థితితో వాళ్ళ జడ విగ్రహాలు ఎదురుగా అంతే భక్తులు తల వంచు ప్రజాకేస భక్తి బనాలే సారే కల్పికి ప్రాలబ్ధికి నుండీ ప్రజలతో పాటు భక్తుల్ని కూడా ఇక్కడే తయారు చేసుకోవాలి మొత్తం కల్పానికి కావలసిన ప్రారంభం ప్రాప్తంగా ఇక్కడే తయారై వెళ్ళాడు పారిశ్వి బనాని ఒక ప్రజాపి అభిబనాని వాపరికి భక్తిపి అభిబని సంజా వారసుల్ని కూడా ఇక్కడే తయారు చేసుకోవాలి మీకు కాబోయే వారసులు మీ ప్రజలను కూడా ఇక్కడే తయారు చేసుకోవాలి సత్యుగ త్రేతయుగంలో తయారయ్యే ప్రజలు ద్వాపరయుగం నుండి మీరు కాబోయే భక్తులు కూడా ఇప్పుడే తయారవుతారు అర్థమైందా ఆక్య భక్తున్నది ఆప్ లోకం ద్వారా భక్తికి అర్థాత్ భావనాక్య సంస్థ అభిపర్ణి మీ భక్తుల్లో కూడా మీ కాబోయే భక్తులు ద్వాపరయుగంలో రావాల్సిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో భావన అనే సంస్కారం ఇప్పుడే నిండాలి మీ పైన భావన అనేది ఇప్పుడే నిండాలి ఏ భోత ఉంచి సిర్ఫీస్ భావనాత్మ సంస్కారం వేసి భక్తి పడితే మీ పట్ల ఒక ఉన్నత భావన ఒక గౌరవ భావన వాళ్ళు క్రియేట్ అవ్వడం మీ ద్వారా చాలా ఉన్నతమైన వారు అది ఒక భావం రావడం కేవలం ఈ భావన యొక్క సంస్కారం నింపుకుంటే భక్తి లేదు వారు మళ్ళా నడవరు గట్టిగలరు కానీ భక్తులే వస్తుంది భక్తి అభిబనాలే కాబట్టి భక్తులను కూడా ఇప్పుడే తయారు చేస్తారు మన ఉన్నత స్థితి చూసి ఇంకో ఉన్నతంగా అయిపోతే మరి వారి మన ఉన్నత స్థితి చూసి కొంతైనా నడిచారు మన సమానం బాబా సమానం కాలేదు మరి ప్రజలు మన ఉన్నత స్థితి చూసి భావుకులు అయ్యారు మరి భక్తులు భక్తులు కూడా ఇప్పుడే తయారవ్వాలి అభితత్వ ప్రజాపనాన్ని మేమేనట్లే జెసి జెసి ఆ లోకంకి స్థితి ప్రత్యక్ష జ్యోతి జరిగి వేసేసి ఆపి వారి సత్తర్ రాయల్ దాన్ని ప్రజా భక్తి ప్రత్యక్ష జ్యోతి ఇప్పటి వరకు ప్రజల్ని తయారు చేసుకోవటంలోనే శ్రమ పడుతున్నారు మీరు రాను రాను మీ స్థితి ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతూ ఉంటుందో ఎంతెంత మీ స్థితి ప్రత్యక్షం అవుతుంటుందో అంత వారసులు రాయల్ ఫ్యామిలీ వారు ప్రజలు భక్తులు ఇప్పుడు మీ ద్వారా తయారవుతున్నారనే మీకు ప్రత్యక్షం అవుతుంది అభితో మిక్స్ క్యూకి అభి ఆపి స్థితి ఫిక్స్ నహి ఇస్లియే బొమ్మి మిక్స్ హో జాతే ఇప్పుడు కూడా మీరు వేసే ప్రతి అడుగు సంకల్పాలు మాటలు మీరు చేసే సేవ ద్వారా మూడు క్వాలిటీ తయారవుతుంది ప్రజ వారిస ప్రజ భక్తులు కానీ మిక్స్ మిక్స్గా ఉంది మనకి క్లియర్గా తెలియట్లేదు తన ద్వారా తయారయ్యే వారసులు ఎవరు ప్రజలు ఎవరు భక్తులు ఎవరు ఎందుకంటే మీ స్థితి ఇంకా ఫిక్స్ కాలేదు కదా అందుకే మీ ద్వారా తయారయ్యే రచన కూడా ఫిక్స్ ఫిక్స్గానే ఉంది ప్రత్యక్షం కాబట్టి మీ ద్వారా ఎటువంటి వారు తయారవుతున్నారు మీరు ప్రత్యక్ష దిగ్గా పడేది మీ స్థితి ఒక ఒక స్థాయికి వచ్చేస్తే అప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆ మేసూస్ ఈ భక్తి
ये भी नहीं इंसिस्ट करेंगे क्योंकि चित्तान दर्शी का गुण प्रत्यक्ष हो जाएगा, अपन में अनुभव हो तुम्हें स्थिति ఒక స్థాయికి వచ్చేస్తే వీళ్ళు మా భక్తులు అవుతారు అనేది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే త్రికాలదర్శి గుణం ప్రత్యక్షం అవుతుంది మీరు ముందుకు వెళ్తున్న ప్రతి పురుషార్థం. అప్పుడు భీ తినో కాలం ఈ ప్రాణత్తు స్పష్ట దేఖ సకేంగి, దివ్య దృష్టి సే నహీ ప్రత్యక్ష సాక్షాత్కార్ కరేంగి. కాబట్టి త్రికాలదర్శి అయిపోతూ ఉంటే ఏమవుతుంది, మీరు మీరు కూడా మూడు కాలాల యొక్క ప్రాణత్వాన్ని స్పష్టంగా చూడగలరు. మీ ద్వారా తయారవుతున్న వారు కూడా భక్తులు ఎవరు ప్రజలు క్లియర్గా మీకు అనుభవం దర్శిస్తే పెరుగుతూ ఉంటే దివ్య దృష్టితో చూడండి, మీరు ప్రత్యక్షంగా మీకు సాక్షాత్కారం అవుతుంది, ప్రాక్టికల్గా కల్పిస్తుంది అనుభవం అవుతుంది త్రికాలదర్శి స్థితి ద్వారా అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఎంత హైయెస్ట్ స్థితి కోసం బాబా ఈరోజు వర్ణించారు. రూహాని బో నమస్తే, హమ్ రూహాని బచ్చోం కి రూహాని బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే బాబా నమస్తే. ఈరోజు బాబా మన్మనాభవ స్థితి అంటే ఎప్పుడు కూడా బాబా స్మృతిలో డీప్గా మనం ఉండాలి. లీనమే కూర్చున్నప్పుడు లీనమయ్యే పవర్ఫుల్ స్టేజ్ అనుభవం చేస్తాం, కానీ కర్మల్లో ఉన్నప్పుడు కూడా బాబాతో ఒక మైండ్గా నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. అది మన్మనాభవ స్థితి. లేదా బాబా చెప్పే మాటలైనా గుర్తుంచుకొని దానిపైన ప్రాక్టికల్గా నడవడం కూడా మన్మనాభవ స్థితి అయిపోతుంది. అప్పుడు నిశ్చితి ఎలా తయారైపోతుందంటే, మీ ఎదురుగా ఎవరు వచ్చినా వారి మనసు యొక్క భావాలు స్పష్టంగా మీకు అర్థమైపోతూ ఉంటాయి. దాన్ని బట్టి వారికి ఎలా నడిపించాలి, వారితో మనం ఎలా నడిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, వారికి మన ద్వారా ఏం కావాలి, శాంతి కావాలి, ప్రేమ కావాలి, ఏం కావాలి అనేది మనము ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోతాము. అప్పుడు అలాంటి సేవలో సక్సెస్ అనేది ఉంటుంది, సఫలతామూర్తులైపోతాము. పురుషార్థీమూర్తి నుండి సఫలతామూర్తులైపోతారు. ఎవరి మనసు భావాలను పరిశీలించే స్టేజ్ మీలో వచ్చేస్తే ఇది రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు బాబా. కానీ అది లేనప్పుడు ఏమవుతుంది, మన్మనాభవ స్థితి లేనప్పుడు సఫలత పొందాలంటే సేవలో సంకల్పాలు, సమయము, సంపద, ధనము, శక్తి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మనము సఫలత యొక్క స్టేజ్కి వచ్చేస్తే సంపద ఖర్చు పెట్టం, సంపద మన ఎదురుగా వచ్చి పడుతుంది. కాబట్టి దానికోసం ఒక్కటే ధారణ, మన్మనాభవ స్థితిలో ఉంటూ ప్రతి ఒక్కరి మనసు భావాల్ని అర్థం చేసుకోవటం, పరిశీలించుకోవటం అనే ధారణ చేయండి. ప్రకృతి పైన విజయం పొందినప్పుడు ఇక్కడే ఈ శ్రేష్ఠ జన్మ బ్రాహ్మణ జన్మలోనే ప్రకృతి మీకు దాసే ఉండడం మీరు అనుభవం చేస్తారు. సుతీగలు వెళ్ళాక ప్రకృతి దాసియే కానీ మీకు తెలియదు కదా, మా పురుషార్థంతో అయ్యింది నేను ఇక్కడ మీద అనుభవం చేయాలి. అధికారియే ప్రకృతి యొక్క కర్తవ్యం అని చూస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ వేడి అంత సతాయిస్తుంది, స్టార్ట్ అయిపోయింది అయినా కానీ మనం మిగిలిన మనుషుల్లా కాదు, ప్రకృతికి దానం ఇస్తూ ఉంటాం. ఒకవైపు మనసు సేవ చేస్తాం, ఇంకోవైపు ప్రకృతి పైన అధికారియే మనం చూస్తూ ఉంటాం. సాక్షి దానికి చింతించము, దాని ప్రభావంలోకి వచ్చి దుఃఖి అయిపోము. అర్థమైందా? సంపూర్ణ స్థితి, మీ యొక్క సంపూర్ణ స్థితి అధికారమే అనుభవం చేయిస్తుంది ప్రకృతి పైన. అధీనం కారు అయితే ఇలాంటి స్టేజ్ రావాలన్నా రూపాన్యత ఒకటి, రెండవది మీ ముఖంలో నశ కనిపించు ఈశ్వరీయ నశ, మూడవది రెహం దిల్ సేవలో దయాది, మూడు ఒకే టైంలో ఎట్ ఏ టైం మీలో ఉండాలి. ఒకటి ఉంటే ఒకటి లేదు అనేది కాదు, అప్పుడే సఫలత
మన ఎదురుగా వస్తుంది అని అర్థం. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ లేదు, ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. అభ్యాసం చేయండి అంటున్నాను, పెంచుకోండి ఇది. తర్వాత మహానాత్మై సంకల్పాలు చేస్తున్నారా, కర్మ చేస్తున్నారా అడుగుతున్నారు బాబా. మీరు ఎవరెదురుగా వెళ్ళినా ఈ ప్రపంచంలోకి సర్వశ్రేష్ఠ మహానాత్మ నేనని స్మృతిలో ఉండి మీరు వెళ్తే వారికి కూడా మీ ద్వారా అది అనుభవం అయి తల వంచుతారు వారు అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా మనం వంగి నడిచి వాళ్ళు వంగడం మనకి కాదు, కానీ మన శ్రేష్ట కర్తవ్యాన్ని చూసి తల వంచాలి. ఏ ధర్మపితలు కూడా నేను సొసైటీకి లొంగితే వాళ్ళు మన ఎదురుగా వంగుతారని లేదు. కానీ నేనేం మెసేజ్ ఇవ్వాలనుకున్నాను, నేనేం తయారు చేయాలనుకున్నాను, నేనేమి చేయటానికి వచ్చాను, దాని మీద నిలబడ్డారు కానీ ఎదుటి వాళ్ళని మంచి ఫాలోవర్స్ని తయారు చేసుకున్నాను. అలాంటిది భగవంతుని యొక్క స్థాపన కార్యం ఎంత ఉన్నతమైనది. దీని ఎదురుగా సర్వాత్మలు తల వంచేసిందని లక్ష్యం పెట్టుకొని అలాంటి ఈశ్వరీయ నశ ధారణ చేసుకుని సేవ చేయండి. ఎవరెత్తగానే వెళ్ళి అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది చూడండి. వాళ్ళ ప్రభావం పడకపోతే అడగండి, ఆ నశ వల్ల లేకపోతేనే ఆ ప్రభావం పడదు. మహాన్ స్థితి మనలో రావాలి అంటే మహోన్నత స్థితి, జ్ఞానం యొక్క మహీనత, జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి జీవించటం, ఆచరణ తీసుకురావడం, జ్ఞానం యొక్క లోతుల్లో ఉండడం, ఇది అనుభవం చెయ్యాలి. ఒకవేళ మహాన్గా మనం కనిపించట్లేదు అంటే జ్ఞానం యొక్క లోతుల్లో జీవించట్లేదు, ఇందులో తక్కువ ఉంది అని తెలుసుకోండి, లోపం ఉందని. మహానాత్మ కావటానికి చెక్ చేసుకోమని చెప్పారు బాబా. ఏంటి, మహాన్ కర్తవ్యాలే జరుగుతున్నాయా? అందులో మహాన్ కర్తవ్యాల్లో దాన పుణ్యం ఒకటి. ఎంతమందికి దానం చేశాయి? జ్ఞానం, గుణాలు, శక్తులు ఏం దానం చేశాయి? ఒకటి. రెండవది, మహానాత్మలంటే ఆహార వ్యవహారాలు శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ మనం కూడా మహానాత్మ కావటానికి బుద్ధి యొక్క ఆహారం, అశుద్ధ సంకల్పాలు, వికల్పాలు, వ్యర్థ సంకల్పాలు నా బుద్ధిలో రావట్లేదు కదా, చెక్ చేసుకుని వాటిని తీసేయండి బయటకి. తర్వాత సుఖం ఇస్తారు, సుఖం ఇస్తారు, దీని ద్వారా ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఇది మహానాత్మలో ఇది కూడా చెక్ చేసుకోవాలి. పుణ్యకర్మ అంటారు దీన్ని. ఎవరి నుండి ఆశీర్వాదాలు దొరికే లాంటి కర్మ చేయడం పుణ్యకర్మ. తర్వాత డబల్ అహింసకులు కండి. మా అయితే ఇద్దరు చేస్తారు కానీ దాన్ని హింస అనరు, ఎందుకంటే దాంతో వచ్చే రిజల్ట్ సుఖము శాంతి కాబట్టి. కానీ దుఃఖము శాంతి కలిగి తెచ్చేది హింస అంటారు. అంటే అది మన స్థూల రూపంలో ఆయుధాలు పట్టి యుద్ధం చేయకపోయినా ఒక మాట వెళ్ళి ఎవరికైనా గుచ్చింది మనతో అని వాళ్ళు అప్సెట్ అయ్యారు. వాళ్ళు ఏంటి వీళ్ళ మాటల్లో మీనింగ్ ఏంటని ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి. కొంతమంది మాటలు అలా ఉంటాయి కదా, మానసిక స్థితి డిస్టర్బ్ అవుతుంది కదా, అది కూడా హింస. బాణాలు లాంటివి మాటలు. దాని తర్వాత మీ సత్వప్రధాన సంస్కారాలను చంపుకొని మాయా సంస్కారాలను ఉపయోగిస్తే అది కూడా హింస. చెక్ చేసుకోమన్నాను బాబా. ఇంకా తర్వాత ఏం చెప్పారు, మీ ద్వారా త్రిమూర్తి లైట్స్ కనిపించారు. మీ మస్తకంలో మని మెరుస్తూ మీ నేత్రాల ద్వారా కూడా మీ దృష్టి ద్వారా లైట్ బల్బు వెలుగుతున్నాయి అన్నట్టు. మీ తల పైన పవిత్రత యొక్క ప్రకాశం కిరీటం ఉంది అన్నట్టు. బ్రహ్మ బాబాలో ఎలా కనిపించారు అలా మీరు తయారవ్వాలి అని చెప్తున్నాను బాబా. ప్యూరిటీ యొక్క క్రోన్ ఏ స్టేజ్ వస్తే మీ ఎదురుగా తల వంచే స్టేజ్ వస్తుంది అన్నారు. తల వంచడం అంటే స్థూలమైన తల వంచడం, కానీ వీరు చేసే కార్యం గొప్ప కర్తవ్యం, మనది ఏం కాదు వీళ్ళ ఎదురుగా, మనం గొప్ప అనుకున్నాం కానీ ఏం కాదు అని వాళ్ళలో భావం కలగడమే తల వంచడం.
అలాంటి భావం వాళ్ళు కలిగించాము అంటే ఇక్కడ తల వంచేవారు. అక్కడ విగ్రహాల దగ్గర కూడా మన విగ్రహాల దగ్గర ద్వాపరిగా నుండి తల వంచి భక్తులు అవుతారు. ప్రజలు వారసులు భక్తులు ఇక్కడ నుండి తయారవుతారని చెప్తున్నాను. నాను నాను త్రికాలదర్శి స్థితి నేను వచ్చేస్తుంది పురుషార్థం పెరుగుతుంటే, అప్పుడు మూడు కాలాల యొక్క ప్రారంధము స్పష్టంగా కనిపిస్తుంది. సత్యత్రేత యుగాల్లో వచ్చే వారసులు ఎవరు, ప్రజలు ఎవరు, ద్వాపర యుగంలో వచ్చే భక్తులు ఎవరు, మూడు కాలాలు కదా మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ ఆదివారం ప్రోగ్రాం సీతమ్మధార సెంటర్లోని జెండా వందన కార్యక్రమం ఉంటుంది. అంటే ఈవినింగ్ అని ఫిక్స్ చేశారు వాళ్ళు, సాయంత్రం 4:30కే అక్కడ చేరుకుంటే 5 గంటలకి జెండా ఎగరేసి దాని తర్వాత క్లాస్ అయ్యాక బడా భోగ్ ఉంటుంది అన్నమాట. అంటే 7:30కి క్లాస్ పూర్తయిందనుకోండి, బడా భోగ్ అందరికీ అంటే 5 నుండి జెండా ఎగరేయడం, 5:30కి మళ్ళీ హాల్లో చేరుకొని క్లాస్ మొదలుపెట్టి భోగ్ పెట్టి మళ్ళీ అందరికీ భోగ్ పంచి తిని 8:30 కల్లా మీరు ఫ్రీ అయిపోతారు ఈ ఆదివారం అన్నమాట. పొద్దున్న అంటే పొద్దున్నే అందరూ రాలేరు, మరీ మార్నింగ్ కొంచెం లేట్ అయిందంటే వేడి ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇలా ఫిక్స్ చేశారు వాళ్ళు. మనందరం తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వెళ్ళాలి. 4:30 కల్లా అక్కడ ఉండాలంటే 4:00కే మీ ఇంటి దగ్గర నుండి బయలుదేరాలి. సీతమ్మధార సెంటర్ అంటే తెలుసు కదా, అల్లూరు సీతారామరాజు బొమ్మ వస్తుంది కదా, ఈనాడు నుండి పైకి వెళ్ళాక అల్లూరు సీతారామరాజు బొమ్మ, అక్కడ నుండి రైట్ సైడ్ తిరిగాక అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి వస్తుంది, దాటుకుని ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంది దాని ఆపోజిట్ రోడ్లో. ఇలా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది, దాని ఎదురుగా రోడ్లోనే మన సెంటర్ ఉందన్నమాట. ఆ రోజు జెండాలు అవి కూడా పెట్టారు, కేసు అందులోకి తిరగాలి. మీరు అల్లూరు సీతారామరాజు బొమ్మ దగ్గర నుండి కుడివైపు తిరిగి ఏ సందు దగ్గర జెండా ఉంటుందో అక్కడ వరకు మీరు వెళ్ళిపోయి జెండా ఉన్న చోట లెఫ్ట్కి తిరగాలి. అదే రోడ్లో సెంటర్ కొంచెం పైకి అందరికీ అలా తక్కి తక్కి ఉంటారు. प्यार बरसाओ तुम प्यार के साथ
बरसाओ तुम अंधकार में बैठी है जो आत्म ज्योति जगाओ तुम खोलो सोली खोलो सोली देते जाओ ज्ञान के रत्नों का बनो